సంక్రాంతి రైతు సంబరాల్లో భాగంగా ప్రముఖ పశుపోషకులు టిఆర్ఎస్ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత తోటా శ్రీనివాసరావు గుంటూరు జిల్లా కొప్పరావూరు గ్రామంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి పశువుల బల ప్రదర్శన పోటీలు ఘనంగా జరిగాయి. 2023 ఆరంభ రోజున సీనియర్ జతలకు పోటీలు జరిగాయి. తెలంగాణ రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన 11 హేమాహేమి జతలు జాక్ పాట్ పందెంలో పాల్గొన్నాయి. సీనియర్స్ విభాగం డ్రాలిస్ట్ లో మొదటి జతగా గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన ప్రముఖ పశుపోషకులు పిఆర్ మెమోరియల్ బుల్స్ శివ భైరవ పరిలో దిగాయి. డ్రైవర్ కోటిరెడ్డి సారథ్యంలో 300 అడుగుల లోడ్ కోర్టులో 2 టన్నుల బండును 1372 అడుగుల 3 అంగుళాల దూరాన్ని లాగాయి. పిఆర్ మెమోరియల్ బుల్స్ 25 నిమిషాల కాలం వ్యవధిలో 10 నిమిషాల సమయం మిగిలి ఉండగానే పోటీ నుంచి తప్పుకున్నాయి. ఈ నిబంధనలకు సమయం 25 నిమిషములు. టీమ్ చేరుకును 4 జర్నాకులను ఉపయోగించాలి. కర్రతో కొట్టకూడదు, పొడవకూడదు, తోట టచ్ చేయకూడదు. ఇక భారీ అంచనాలతో రెండో జతగా కృష్ణా జిల్లా కానూరుకు చెందిన డివిఆర్ మెమోరియల్ వారి బుడ్డగిత్త బోడిగిత్తలు సెంట్రల్ కోర్టులో దిగి 2518 అడుగులు 11 అంగుళాల దూరాన్ని లాగాయి. నిరుడిదే కొప్పురావూరు కోర్టులో డివిఆర్ మెమోరియల్ బుల్స్ వీర ధీర 3300 అడుగుల దూరం లాగాయి. ఈసారి రెండో స్థానంలో నిలిచాయి. జోడీగా పోటీకొచ్చిన విజయవాడకు ఎంకేఎం బుల్స్ 1832 అడుగుల 10 అంగుళాల దూరం లాగాయి. తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్ కంటమని రవిశంకర్ గారు హైదరాబాద్ వారు బహుకరిస్తున్నారు. విష్ణు మొలకల లక్ష్మీనారాయణ గారు మందడం 50,000 రూపాయలు. ఆలా వెంకటేశ్వరరావు గారు కొప్పురావూరు 20,000 రూపాయలు. ఇక ఎంతో ఉత్సాహంతో అభిమానుల కేరింతల మధ్య 4వ జతగా బరిలో దిగిన బాపట్ల జిల్లా వేటపాలెం ఆర్కే బుల్స్ సమరసింహ సింహ తమ సత్తా చాటే. యువ సారథి నాగార్జున అంటీం నైపుణ్యం సమరసింహ సింహ పిక్కబలంతో సెంట్రల్ కోర్టులో దుమ్మురేపై 300 అడుగుల కోర్టులో 40 నుంచి 60 అడుగుల దూరాన్ని బిట్లు బిట్లుగా తోలుతూ కొత్త సంవత్సరంలో హిట్ కొట్టాయి. మిట్ట మధ్యాహ్నం 2 టన్నుల జాక్ పోట్ పండను 25 నిమిషాల్లో 2550 అడుగుల 8 అంగుళాల దూరం లాగి ఆదర్శ పశుపోషకులు అతోట రామకృష్ణ గారిని విజేతగా నిలిపాయి. ఈ జోడెట్లు సమరసింహ సింహ ఆది నుంచి అసలు బండను ఎలా లాగి పడేశాయో ఈ వీడియో చూడండి. చేస్తున్నటువంటి గింత, ఆ గింత దాదాపు 120 పోటీల్లో పాల్గొంటే 124 అంటున్నారు. ఆ గింత చరిత్ర ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ 90% మొదటి బహుమతులే కైవసం చేస్తున్నటువంటి జిల్లా జట్టు
కట్టాలి. బాబా కుర్చీలను దిగండి. కూర్చోండి. టీంలో మార్పు చేర్పులు పైకొచ్చిన ఎద్దులతోనే ఈ విజయం సాధ్యమైందని ఆర్కే అభిప్రాయపడ్డారు. నా పేరు అత్తాడు రామకృష్ణ, వేటపాలెం గ్రామం, సుండూరు మండలం, బాపట్ల జిల్లా. 2023 సంవత్సరం జనవరి 1వ తారీఖున కొప్పురా ఊర్లో జూనియర్లో ఉన్న గిత్తను ప్రథమసారిగా సీనియర్లో వేయడం జరిగింది. ఆ గిత్త మంచి ప్రదర్శన కనపరిచి ఈరోజు ఈ కోర్టులో ప్రథమ స్థానాన్ని ఇచ్చింది. అంటే ప్రతి కోర్టు మామూలుగా కోర్టు లెవెల్ చేసి వదిలిపెడతారు, కానీ కొన్ని కోర్టుల్లో ఏంటంటే ఇసుక వేసి లోడ్ రావాలని ఇసుక వేయడం జరుగుతుంది. ఈ కోర్టులో కూడా అట్టాగే ఇసుక వేయడం జరిగింది. ఆ ఇసుక వేసేటప్పుడు ఎద్దులు కొద్దిగా ఇబ్బంది పడటం జరుగుతుంది. ఇసుక కోర్టు వలన ఉపయోగం ఏం లేదు, కాకపోతే లైట్ కోర్టు అయితే ఎక్కువ బార్లు పంది ఉంటుందని, ఇసుక ఎత్తే తక్కువ బార్లు పంది ఉంటుంది, గట్టిగా నిలబడే ఎద్దులే లాగుతాయి అనే ఉద్దేశంతో ప్రదర్శన నిర్వాహకులు వాళ్ళ అభిరుచికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎంత బొరు వేసినా కానీ నిలబడి లాగిద్దా లాగదా అనేది ఇట్లాంటి కోర్టులో తెలిసిద్దని అంటారు. 2022లో మంచి మంచి ప్రదర్శనలు ఇచ్చినాయి. సబ్ జూనియర్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రథమ స్థానమే వచ్చింది. జూనియర్లో కూడా 5 పందాలు ఆడితే 3 ప్రథమ స్థానాలు వచ్చినాయి, 1 రెండో స్థానము, 1 దాంట్లో 5వ స్థానం వచ్చింది. 2022లో మంచి ప్రదర్శనలు ఇచ్చినాయి.
కేటగిరీ భాగంలో పోస్ట్ ఆఫీసులో 13 దాకా ప్రథమ స్థానాలు వచ్చినాయి తర్వాత 6 7 సెకండ్లు వచ్చినాయి సెకండ్ హాఫ్లో ఎద్దులు కొద్దిగా ఇబ్బంది పడ్డాయి చివర్లో మళ్ళీ కేటగిరీలో రెండు ప్రథమ స్థానాలు వచ్చినాయి తణుకోట్లో కొత్తగా దిగినయండి మైలుగెత్తాను బెంగాల్ పాలన్ టైగర్ బెంగాల్ టైగర్ బాగా ఎనకొచ్చింది బాగా టైం ఉంది అయినా కానీ గ్యాపులు పెట్టి తోలినా కానీ చివరికి ఎందుకన్నా కానీ ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడింది అందుకని ఆ రోజు అక్కడ ఎనకబట్టం జరిగింది స్టార్ట్ అయినప్పుడు మనకి ఏం తెలియదు కొత్తగా దిగి అవరేజ్ అయితే చేశాము కాకపోతే ఏంటంటే నేను ఎవరిని నమ్మితే కొద్దిగా లాభమైనా నష్టమైనా బాధలు ఉండగా కానీ ఓర్చుకొని ఇబ్బంది పడ్డా కానీ వాళ్ళతోనే వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను మరీ ఇబ్బంది అయినప్పుడు తప్పితే వేరే ఆప్షన్ గురించి ఆలోచిస్తాను నెక్స్ట్ తుమ్లూరు ఉందండి తర్వాత అనంతపూర్ ఉంది అనంతపూర్ తర్వాత నర్సరావుపేట తర్వాత మేళచెరువు వారం రోజులు 10 రోజులు గ్యాప్ ఉంటే బాగుంటుంది అవకాశం లేనప్పుడు 2 3 రోజుల్లో కూడా ఆడుతూ ఉంటారు వారం రోజులు గ్యాప్ తో ఆడుతూ ఉంటారు ఇక పందాన్ని బట్టి మన ఇష్టాన్ని బట్టి ఎద్దుల కండిషన్ బట్టి టైని బట్టి మార్ట జరుగుతుంది అలా కూడా జరుగుతూ ఉంటది ఒక్కోసారి మనం కొంచెం తప్పు నిర్ణయం తీసుకున్నప్పుడు ఎద్దులు ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటది ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే గిత్తలు 10 కాలాలు నిలబడతాయి వెంట వెంటనే కేటగిరీ విభాగంలో సబ్ జూనియర్ విభాగంలో ఎక్కువ పంది ఆడాము కేటగిరీ విభాగంలో ఇబ్బంది పడ్డాయండి ఆరు పళ్ళ విభాగంలో లెజెండ్ అనే గిత్త వరుస పందాలు ఆడిందండి రోజు ఆడింది పందెము 5 రోజుల్లో 4 పందాలు ఆడింది అదే గిత్తని కేటగిరీకి మామూలుగా అయితే ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి తర్వాత సంవత్సరం దించుతారు పళ్ళేసిన తర్వాత 40 రోజులకే మళ్ళీ కేటగిరీలో దించాము దించినప్పుడు ఎద్దు కొద్దిగా ఇబ్బంది పడింది టీము మార్పులు జరిగినాయి ఎద్దును కూడా పైకేశాం కదా దానివల్ల ఈరోజు ఇక్కడ ప్రథమ స్థానం లభించడం జరిగింది సీనియర్స్ విభాగంలో విజేతగా గెలుపొందిన వేటపాలెం ఆర్ కేబుల్స్ యజమాని అత్తూట రామకృష్ణ తండ్రి బుల్లయ్య గారిని నిర్వాహకులు తోట శ్రీనివాసరావు సన్మానించారు లక్ష రూపాయల నగదు బహుమతిని విజేతకు అందజేశారు